గౌరవ సభ్యులు మాట్లాడుతూ వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను ప్రస్తావించారు అధ్యక్ష అవన్నీ కూడా నేను నోట్ చేసుకుంటం జరిగింది దానికి సంబంధించి తప్పకుండా సత్వరమే చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తమ దృష్టికి తీసుకొస్తూ ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ సిటీ ఎంఆర్ఐకి సంబంధించి కొన్ని హాస్పిటల్లో ఆ సౌకర్యం లేదు అక్కడ ఆ సౌకర్యం ఏర్పాటు చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు అధ్యక్ష ఇటీవల కాలంలోనే మన గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పటి వరకు దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ కూడా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్లో కానివ్వండి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్ కూడా అసలు పనిచేసేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక మంది ప్రజాప్రతినిధులు ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత జీజీహెచ్ శ్రీకాకుళం జీజీహెచ్ ఒంగోలు జీజీహెచ్ నెల్లూరు జీజీహెచ్ కడప ఈ ప్రాంతాల్లో మనం సిటీ ఎంఆర్ఐ స్కాన్ మిషన్స్ మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది అధ్యక్ష అక్కడ మిషన్స్ ఏర్పాటు చేయడంతో పాటు అంతకుముందు అధ్యక్ష ఆ హాస్పిటల్స్లో ఆ సిటీ ఎంఆర్ఐ మిషన్స్ ఉన్నా కూడా ఎక్కడ కూడా టెక్నీషియన్స్ ఉండేవారు కాదు అధ్యక్ష టెక్నీషియన్స్ ఉన్నా కూడా వారు ఎక్కడ కూడా సక్రమంగా పనిచేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష అటువంటి పరిస్థితుల్లో ఈ హాస్పిటల్స్లో మనం సిటీ ఎంఆర్ఐ మిషన్స్ ఏర్పాటు చేసుకుంటంతో పాటు అవసరమైనటువంటి టెక్నీషియన్ను సిబ్బందిని మనం ఏర్పాటు చేసుకుంటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి అన్ని హాస్పిటల్స్లోనూ కూడా అన్ని టీచింగ్ హాస్పిటల్స్లోనూ కూడా లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లోనూ కూడా ఎక్కడెక్కడైతే ఈ సిటీ ఎంఆర్ఐ మిషన్స్ కొరత ఉందో అవన్నీ కూడా త్వరితగతిన అక్కడ అవి కూడా ఏర్పాటు చేయడానికి మరి చర్యలు తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా కొన్ని హాస్పిటల్స్లో ఈ డాక్టర్స్ కొరత ఉందని చెప్పి మన దృష్టికి తీసుకురావటం జరిగింది అధ్యక్ష తమ ద్వారా ప్రత్యేకంగా ఇటీవల కాలంలోనే అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీలో కూడా మేము చాలా వివరంగా చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్య శాఖలో ఎప్పుడూ కూడా రిక్రూట్మెంట్ జరగలేదు అధ్యక్ష దాదాపుగా గత సంవత్సరం అయితే 26,000 మంది డాక్టర్లు కానివ్వండి పారామెడికల్ స్టాఫ్ని కానివ్వండి లాస్ట్ ఇయర్ రిక్రూట్ చేయటం జరిగింది మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు మళ్ళీ దాదాపుగా 14,000 మందికి రిక్రూట్మెంట్కి డాక్టర్స్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ రిక్రూట్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష దాదాపుగా కొంతవరకు ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష కాబట్టి దయచేసి సభ్యులకు నేను మనవి చేసేది ఈ ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్లో డాక్టర్స్ కానీ లేకపోతే అది టీచింగ్ హాస్పిటల్స్ కానివ్వండి లేకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానివ్వండి ఏరియా హాస్పిటల్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అన్ని హాస్పిటల్స్లోనూ కూడా అధ్యక్ష డాక్టర్ల కొరత స్టాఫ్ కొరత తీర్చడానికి ఇప్పటికే నోటిఫికేషన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది 1-2 నెలల్లో అవి కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సన్నాహాలు చేస్తూ ఉంది అధ్యక్ష అదేవిధంగా ఈ ట్రామా కేర్ సెంటర్ గురించి కూడా అడిగారు తప్పకుండా మన గౌరవ సభ్యులు బాబురావు గారు ఆ ట్రామా కేర్ సెంటర్కి సంబంధించి కూడా తప్పకుండా ప్రతిపాదనలు నేను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం అధ్యక్ష ఈ డయాలసిస్ సెంటర్కి సంబంధించి కూడా అడిగారు అధ్యక్ష దాదాపుగా ఇప్పుడు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కూడా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అవసరం మేరకు అంటే గౌరవ సభ్యులు అడిగారు 100-బెడెడ్ హాస్పిటల్లో కూడా డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే కొంత వరకు ఆ రోగులకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా అంటే అధ్యక్ష ప్రస్తుతానికి టీచింగ్ హాస్పిటల్లోనూ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనూ కూడా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం తప్పకుండా 100-బెడెడ్ హాస్పిటల్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి అవసరాన్ని బట్టి అధ్యక్ష అంటే తమకు తెలియదు కదా అధ్యక్ష ఇప్పుడు మనకి శ్రీకాకుళం జిల్లాలోనే పలాస ప్రాంతంలో హరిపురం ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఆ కిడ్నీ డిసీజెస్ను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా అక్కడ తాగునీటి సమస్య వల్ల ఇతరత్ర ఉన్నటువంటి సమస్యల వల్ల అక్కడ కిడ్నీ డిసీజ్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ 10-బెడెడ్ డయాలసిస్ సెంటర్ను కూడా మనం ఆ మారుమూల ప్రాంతంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఎక్కడైనా కిడ్నీకి సంబంధించి ఎక్కడైనా డిసీజ్ ఎక్కువగా ఉన్నటువంటి రోగులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా దానికి సంబంధించి అటువంటి ప్రతిపాదన ఏదన్నా ఉంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి సౌమ్యంగా మీకు తెలియజేస్తూ నాడు నేడు వర్క్స్ సంబంధించి కూడా మరి ఆ ప్రోగ్రెస్ కూడా తొందరగా మరి
ఆ వర్క్స్ కూడా తొందరగా ముందు ప్రోగ్రెస్ కూడా ముందుకు తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పి గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు. తప్పకుండా అధ్యక్ష, నాడు నేడు వర్క్స్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మరి చరిత్రలో అంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా దాదాపుగా 16,000 కోట్ల రూపాయలతో పనులు ఇప్పటికే టెండర్ల దశ పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. అగ్రిమెంట్లు కూడా కంప్లీట్ అయినాయి. చాలా ప్రాంతాల్లో వర్క్స్ కూడా మరి పూర్తి మరి చాలా ప్రాంతాల్లో వర్క్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే పనులు కంప్లీట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. వారి ప్రాంతానికి సంబంధించి ఎక్కడైనా నాడు నేడు పనుల్లో జాప్యం జరిగితే తప్పకుండా వాటిని కూడా సరిదిద్ది ఆ జాప్యాన్ని నివారించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి మరి మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ మిగిలినటువంటి అన్ని అంశాల్లో కూడా అధ్యక్ష ఏ అంశాలు అయితే ఇప్పుడు గౌరవ సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారో తమ ద్వారా ఆ అన్ని విషయాల్లోనూ కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేసుకుంటాను.